హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ రెసిపీస్ నేను మీ హైమ ఈరోజు నేను మీకు మంచి స్మూతి చేసి చూపిస్తానండి అదేంటంటే బనానా స్మూతి అది కూడా వెయిట్ లాస్కి ఉపయోగపడేలా చేసి చూపిస్తాను అవి ఇంట్లో అరటిపళ్ళు ఉన్నాయంటే చాలు చల్లగా ఐదు నిమిషాల్లో తయారు చేసుకొని తాగేయచ్చు చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ఇప్పుడు ముందుగా ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా నేను ఒక మూడు అరటిపళ్ళు తీసుకున్నాను ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బనానా లాగా తీసుకున్నాను మనం ఎంత వెయిట్ ఎక్కువగా ఉన్నా సరే రోజుకో బనానా తినొచ్చు ఇందులో పొటాషియం బాగా ఎక్కువగా ఉంటుంది కంపల్సరీ రోజుకో బనానా తినాలి మేము రోజు మామూలుగా అయితే పొద్దున్నే తింటామండి పొద్దున్నే టిఫిన్ కంటే ముందుగా బనానా తింటాము అలా కాకుండా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా అందుకోసం అనేసి పొద్దున మానేసి ఇట్లా మధ్యాహ్నం పూట సాయంత్రము అట్లా ఇట్లా స్మూతీ చేసుకొని తాగేస్తున్నాము మా బాపొ వచ్చేసింది రెడీగా ఇలాంటి స్మూతీలు అంటే చాలా ఇష్టం బనానా తినదు కానీ అండి ఇలా స్మూతీ అయితే ఎంతైనా తాగేస్తారు నేను ఒక సగం బనానా పక్కన పెట్టుకున్నానండి ఆ మూడు రెండున్నర బనానా చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే ఒక ఐదు జీడిపప్పు వేసుకున్నాను ఒక ఆరు బాదం పప్పు నానబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నాను నేను ఆ బాదం పప్పును కూడా మిక్సీ జార్లో వేసుకున్నాను ఇంకా టేస్ట్ పెంచడానికి నేను పాలపొడి వేస్తున్నానండి బాగా థిక్గా వస్తుంది అంతేకాకుండా బాగా టేస్ట్ చాలా బాగా పెరుగుతుంది పాలపొడి వల్ల ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను నేను బెల్లం తీసుకుంటున్నానండి షుగర్ వేయట్లేదు వెయిట్ లాస్ కోసం అని చెప్పాను కదా అందుకోసం బెల్లం వాడుతున్నాం మనం షుగర్ పూర్తిగా మానేయాల్సిందే వెయిట్ లాస్ కోసం అన్నప్పుడు అందుకోసం అనేసి బెల్లం వాడుతున్నాము ఇప్పుడు ఇందులో పాలు వేసుకుంటున్నానండి పాలను కూడా నేను కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మొత్తం మేగడ కట్టేసి ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూల్ అయ్యేసరికి పాలు ఆ మేగడ మొత్తం తీసేసాను అంటే పాలు కూడా ఫ్యాట్ లేకుండా తయారు చేసి పెట్టుకున్నాను అనమాట ఈ పాలని సగం వేసుకున్నానండి నేను మిగతా సగం తర్వాత వేసుకుందాం అలాగే కొంచెం ఇలాచి ఒక ఇలాచి వేస్తున్నాను ఇలాచి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ బెల్లం ఫ్లేవర్ తెలియకుండా ఫస్ట్ టైం బెల్లం వాడుతున్నట్లయితే అంటే ఇట్లాంటి స్మూతీస్లో ఆల్మోస్ట్ షుగరే వేస్తూ ఉంటారు అలా కాకుండా బెల్లం వేసాం కదా ఇప్పుడు అందుకోసం ఇలాచి వేసాను మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకున్నాను నేను చాలా నీట్గా అలా మెత్తగా చేసుకుంటే బాగా తిక్కుగా వస్తాయి ఇప్పుడు మిగతా పాలను కూడా వేసుకుంటున్నాను పాలల్లో కూడా ఫ్యాట్ లేకుండా చేసుకున్నాం మనం మీగడ తీయడం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పాలు బాగా కూల్గా తయారవుతాయి అంతేకాకుండా ఫ్యాట్ లేకుండా మీగడ కూడా మొత్తం పైకి వచ్చేస్తుంది తీసేసుకోవచ్చు ఇలా మిగిలిన పాలను కూడా పోసేసి ఒక్కసారి అట్లా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను ఇందాక సగం బనానా తీసి పక్కన పెట్టుకున్నాను కదా రెండున్నర వేశాను ఆ సగం బనానాని ఇట్లా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు ఇట్లా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మొత్తం వేసి మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్ పట్టేసుకోవచ్చు కొంచెం అట్లా పంటి కింద తగులుతూ ఉంటాయనేసి నేను వేసుకున్నాను మీరు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు రెడీ అయిపోయిందండి స్మూతీ అరే గిన్నెలు కూడా వచ్చేసాయి వీడియోలో అది ఏం లేదండి నేను హెయిర్ అప్లై హెయిర్కి అప్లై చేయడానికి అనేసి పెరుగులో కొంచెం ఉసిరిక పొడి అవి కలిపి పెట్టుకున్నాను పుల్లటి పెరుగులో రెడీ అయిపోయిందండి స్మూతీ బనానా స్మూతీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో బనానాలు ఉన్నాయంటే చాలు ఇంకా స్మూతీని అడుగుతారు ఇది ఒక్కసారి టేస్ట్ చేశారు అంటే కంపల్సరీ స్మూతీని అడుగుతారు నేను తర్వాత బాదాంని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే కర్బుజి పుచ్చకాయ గింజలు వేసుకున్నానండి నేను కర్బుజ గింజలు కాదు పుచ్చకాయ గింజలు వేసుకున్నాను మీరు కావాలంటే ఇందులో సబ్జా గింజలు నానబెట్టి ఒక గంట అరగంట ముందు సబ్జాలు నానబెట్టి వేసుకుంటే ఇంకా మంచి చల్లగా హెల్తీగా ఉంటుంది రెడీ అయిపోయిందండి బనానా స్మూతి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఆత్రం ఎక్కువండి చాలా తొందర తొందరగా స్మూతి తాగేసేయాలి అనేసి మా పాప బనానాలు తినమంటే అస్సలు తినదండి ఇలాంటి స్మూతీలు అయితే ఎన్నైనా తాగేస్తారు ఓకేనండి స్మూతీ రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో మంచి టేస్టీ రెసిపీస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి